హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో మనకి టీఎస్ గవర్నమెంట్ అయితే పాస్ చేద్దామని చూస్తుందంట. సో న్యూస్లో వేశారు, ఆ వీడియో అనేది చూపిస్తాను. సో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల తక్కువ పాస్ పర్సంటేజ్ వివాదాస్పదమవుతోంది. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేసే యోచనలో ఉంది సర్కార్. మినిమం మార్క్స్తో పాస్ చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం విధి విధానాలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ప్రకటించారనే అంశంపై ఆరా తీస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మహేష్. రఫీ, ఏదైతే రీసెంట్ గా అంటే 2 రోజుల క్రితం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దీంట్లో కేవలం 49% మాత్రమే విద్యార్థులు పాస్ అయినటువంటి పరిస్థితి. 51% విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్ట్ లో కానీ అన్ని సబ్జెక్ట్ లో కానీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థి సంఘాల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, విద్యా వర్గాల నుంచి కానీ తీవ్ర స్థాయిలో నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు సరిగ్గా అందని నేపథ్యంలోనే ఈ రోజు విద్యార్థులు ఎక్కువ శాతం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏవైతే ఆందోళన వ్యక్తం కావడం కానీ, విద్యార్థులు బలవాన్ మరణాలకి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయ్యారో, ఆ సబ్జెక్ట్ లో మినిమం పాస్ మార్క్స్ వేసి పాస్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా విద్యాశాఖ వర్గాల నుండి మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏ విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు ఏమన్నా చోటు చేసుకునే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ విద్యార్థులకు సానుకూలంగా స్పందించింది, వారికి న్యాయం చేసే విధంగా చూసిందో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే తెలంగాణ విద్యార్థులు ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారో వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మినిమం పాస్ మార్కులు వేసి వారందరినీ కూడా ఉత్తీర్ణులు చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం. ప్రఫీ, రైట్, థ్యాంక్ యూ మహేష్.